క్రీడలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. బాలికలు చక్రం కట్టుకురాచారు గారి మా తెలుగు తల్లికి మల్లెపూల ఎవరైతే ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో నాటకం వేయాలంటే నంది అవార్డుల కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చేది. రవీంద్ర భారతిలోనే ప్రదర్శించేవాళ్ళు. అది వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత ఇదేంటయ్యా ఎక్కడో శ్రీకాకుళం నుంచి, ఎక్కడో నెల్లూరు నుంచి, ఎక్కడో వేణుగోపాల్ కృష్ణ గారి వాళ్ళ ఊరిలో నుంచి అంత దూరం నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఎటు వస్తారు? మొత్తం జనాలు వేసుకొని లారీలు వేసుకొని వద్దు. ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఏరియాలో ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఆడిటోరియంస్ డెవలప్ చేయండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇచ్చి ఎన్నో ఆడిటోరియంస్ కట్టారు చాలా చాలా జిల్లాల్లో. అప్పటి నుంచే వీళ్ళకి రిలాక్స్ అయిపోయి కొద్ది కొద్దిగా వాళ్ళ కళల మీద నమ్మకం కలిగింది. అలాగా అలాంటి ఆ మహానుభావుడి పేరు మీదే వైఎస్ఆర్ రంగస్థల పురస్కార అవార్డు 5 లక్షలు పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. 5 లక్షలు పెట్టడం, 5 లక్షలు పెడితే డబ్బులు ఎక్కువ అని లెక్క కాదు, అంటే వాళ్ళకున్న విలువను పెంచడం కోసం. వీళ్ళంత గొప్పవాళ్ళు కళాకారులు ఎంతో కష్టపడి వస్తారు అని ఇలాంటి విధానాలు ఈ ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ గారు ఏం చెప్పారు, అలాగే జగన్ గారు కూడా మాకు అలాగే అడ్వైజ్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన హామీతోనే నేనేం చెప్పబోతున్నానంటే, మీకు వర్క్షాపులు మొత్తం పెట్టండి మురళి అని చెప్పాడు. వర్క్షాపులు మొత్తం, ఎందుకంటే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. 70 ఏళ్ళు 85 86 ఏళ్ళు వాళ్ళు కూడా జడ్జీలు ఉన్నారు ఇప్పుడు మన దాంట్లో. ఒక అతనికి 86, ఒక అతనికి 84. అంత పెద్దవాళ్ళని కూడా లేపుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాం. ఇక కంటిన్యూగా మన కొత్త వాళ్ళు రారు కదా, అందుకని వర్క్షాపులు పెట్టండి. మళ్ళా నటులు కొత్త వాళ్ళు, మళ్ళా నటీమణులు, మళ్ళా డైరెక్టర్లు, మళ్ళా జడ్జెస్, ఇవన్నీ వర్క్షాప్ పెడితే నేను మొత్తం మీకేం కావాలో అరేంజ్ చేస్తానని చెప్పారు. వర్క్షాప్ను గ్యారంటీగా పెడుతున్నాం ఫర్దర్గా. దీని తర్వాత ఇప్పుడు కళాకారులు చూడండి, ఉత్తమ నటుడు 10,000, ఉత్తమ ఇంకోడు 10. ఈ 76 ఈ అవార్డులో ఇంకోటి 10,000 10,000 10,000. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ మేము నంది అవార్డులు పంచుకున్న తర్వాత వస్తున్న తర్వాత 10,000 5 రెట్లు పెంచుతున్నాం. ఉత్తమ నటుడికి 10,000 కాదు 50,000. ఇట్లా ఏమేమి 10,000 ఉన్నాయో అది 50,000 చొప్పున ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తుంది. ఇది నేను సీఎం గారితో చూస్తే నేను షాక్ అయిపోయా. ఇంత రెట్లు పెంచారా అంటే మనమెంత ఎన్ని రెట్లు మనం హానెస్ట్గా ఉండాలి. ఎందుకు ఇస్తున్నాడు ఇన్ని రెట్లు సీఎం గారంటే వాళ్ళ కష్టాలకి. మరి ఎవరైతే కష్టపడి అవార్డు అర్హుడవుతాడో వాడికే మరి పర్ఫెక్ట్గా అది మన చేతుల్లో ఉంది. ఆయన ఎంకరేజ్ చేస్తారు. మనం ప్రాక్టికల్గా ఉండి ఎవరు గుడ్డు ఎవరు బ్యాడ్ ఎవరు అర్హుడు ఎవరు అనర్హుడు అని చెప్పడానికి మంచి జడ్జీలు మనం ప్లాన్ చేసుకొని ఇలా చేస్తున్నాము. ఇలాగా మమ్మల్ని గైడ్ చేస్తూ ముందు నడిపిస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కాకపోయినా ప్రభుత్వం ఉన్నంత కాలము ఎవరైతే అర్హుడు ఉన్నాడో వాడే నంది తీసుకెళ్తాడు ఇంటికి. ఇది 100% నేను భరోసా ఇస్తున్నా ఈ ప్రభుత్వం తరఫున. వర్గాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అవార్డులు అని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ నుంచి వీధి నాటకాలను కూడా ఇందులో చేరుస్తున్నాము. వాళ్ళకు కూడా నంది అవార్డులు వస్తాయి. వాళ్ళు ప్రదర్శనకి వాళ్ళకు కూడా స్టార్టింగ్లోనే 10,000 బదులు ఒక ఉత్తమ ఒక నాటకం ఉంటే వీధి నాటకం స్టార్టింగే వాళ్ళ బెస్ట్ వాళ్ళకి 2 లక్షల చొప్పున అక్కడ మొదలైపోయి వీధి నాటకం మొదలవుతుంది ఈ ప్రభుత్వం తరఫున. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.